వెల్కమ్ టు టీటూబి లైవ్. మా టీటూబి లైవ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. ఏ చిన్న అప్డేట్స్ ని మిస్ కాకండి. మిర్చి తర్వాత దాదాపు 5 ఏళ్ల సమయాన్ని కేవలం బాహుబలి 2కి మాత్రమే కేటాయించిన ప్రభాస్ బాహుబలి 2తో ఇండియా వైడ్ గా క్రేజ్ తెచ్చుకున్న సూపర్ స్టార్ గా నిలిచాడు. బాలీవుడ్ స్టార్లను కూడా తలదన్నే విధంగా ప్రభాస్ కి బాలీవుడ్ లో సూపర్ క్రేజ్ నెలకొంది. ఆ క్రేజ్ ను వాడుకోవడానికే ఇప్పుడు అక్కడి నిర్మాతలందరూ ప్రభాస్ ఇంటి ముందు క్యూలు కడుతున్నారు. ప్రభాస్ అప్కమింగ్ మూవీ సాహో కోసం నిర్మాతలుగా ఉంటామని ఎంతో మంది బాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్లు క్యూ కడుతున్నా ప్రభాస్ తన మిత్రులైన యువి క్రియేషన్స్ బ్యానర్ లోనే ఈ సినిమా చేయబోతున్నాడు. దాంతో ఈ సినిమాను పక్కన పెట్టి ప్రభాస్ తరువాతి సినిమా కోసం భారీగా క్రేజ్ నెలకొంది బాలీవుడ్ లో. కాగా అందరికన్నా ముందు బాహుబలిని బాలీవుడ్ కి పరిచయం చేసిన కరణ్ జోహర్ ప్రభాస్ 20వ సినిమాను బాలీవుడ్ లో తానే నిర్మిస్తానని ముందుకొస్తున్నాడట. ఈ సినిమా కోసం దాదాపు 150 కోట్ల బడ్జెట్ ని కేటాయించినట్లు కరణ్ జోహర్ తన సన్నిహితులతో చెబుతున్నట్లు ఇండస్ట్రీలో చెప్పుకుంటున్నారు. ప్రభాస్ తో అల్టిమేట్ సినిమాను తీసి ఆ సినిమాను టోటల్ ఇండియా వైడ్ గా డిస్ట్రిబ్యూట్ చేయాలని కరణ్ జోహర్ భావిస్తున్నట్లు సమాచారం. 150 కోట్ల బడ్జెట్ తో ప్రభాస్ తో ఎలాంటి సినిమా తీస్తాడా అని ఇప్పుడు ప్రభాస్ అభిమానులు ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు. కాగా ఈ సినిమా మొదలవ్వడానికి మరో 7 సమయం పట్టే అవకాశం ఉన్నట్లు చెబుతున్నారు. ఇది జరగాలి అంటే ప్రభాస్ అప్కమింగ్ మూవీ అయిన సాహో అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకోవాల్సి ఉంటుందని అభిప్రాయపడుతున్నారు. అప్పుడే అనుకున్న విధంగా ప్రభాస్ 20వ సినిమా ఇండియా వైడ్ గా సంచలనం సృష్టించే అవకాశం ఉన్నట్లు ట్రేడ్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం టీటూబీ లైవ్ ని సబ్స్క్రైబ్ చేయండి. వీలైతే లైక్ చేయండి, కుదిరితే షేర్ చేయండి.